మంగళవారం రోజున నిర్వహించిన ముస్తాఫాబాద్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న పలువురు సర్పంచ్లు ఎంపీటీసీలు తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంపీపీతో పాటు అధికారులపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఎంపీపీ జనగామ శరత్రావు అధ్యక్షతన మంగళవారం రోజున సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి స్థానిక ఎంపీటీఓతో పాటు పలు గ్రామాల ఎంపీటీసీలు సర్పంచ్లు హాజరయ్యారు. ప్రజాప్రతినిధులు మాట్లాడుకున్న వ్యవస్థలో భాగంగానే మనం భావించాలి.
డబ్బులు వచ్చినా రాకుండా ఇంటికి వచ్చినా మనం అందరం కలిసి మూడు నెలలు అంటే ఇప్పుడు ఏది అర్జెంట్ ఉందో ఆ విషయం మూడు నెలలు బట్టి నీళ్లు పోసుకుంటేనే చెట్లు కాపాడుతాం. అట్లాంటి పనులు మనం మోసుకొని కూడా ఇటు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా అట్లాంటి పనులు ప్రజాప్రతినిధులుగా తప్పకుండా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. రోడ్లైనా బిల్డింగ్లైనా ఇంకాలైనా ఇది ఎలక్షన్ సంవత్సరం కాబట్టి అధికారులు అంతా కూడా పెండింగ్ పనులు లేకుండా పెండింగ్ బిల్స్ లేకుండా ఏం బ్యాలెన్స్ వర్క్లు ఏమున్నా ఈ ఐదారు నెలలు చేసుకుందాం. దయచేసి అధికారులు ఈ ఐదారు నెలలు కష్టపడండి. ఇంతకు ముందు కూడా కష్టపడారు. ఇప్పుడు సంబర్ ఉంది ఒక పని వాళ్ళకి వచ్చి గట్టిగా కష్టపడారు. సాగునీరు ఇవ్వాలి, ఇరిగేషన్ వాళ్ళు సాగునీరు ఇవ్వాలి, వాళ్ళు మూడు నెలలు కష్టపడాలి. తర్వాత మన వర్కౌన్ ఉంటుంది, అప్పుడు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫ్లాక్స్ వాళ్ళు చెప్పలేని మరోసారి రావద్దు. ఈ కరెంట్ కష్టాలు బ్రహ్మాండ కరెంటు వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. మాట దాకా సిస్ డైరెక్టర్ లేక ఆ ఏ గారి మీద మనకు పెట్టారు రెండు ఇప్పుడు గొప్ప విజయ నాయకుని ఆలోచన తోటి ఇవ్వాలి. మలల సాగర నీళ్లున్నాయి, రేపు ముస్తవాల నీళ్ళు తెస్తామంటున్నాం, మళ్ళా ఈ ప్రాంతం అంతా నీళ్ళు తీసుకొస్తామంటున్నాం. ముస్తవాల తూము నిలిచి నీళ్ళు ఇస్తున్నాం తిరుమల దగ్గర.